నమస్కారం అండి, భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తును ఎలా బంగారు బాటలు వండుకోవాలో మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటాం కదా. అయితే ఈరోజు ముఖ్యంగా ఒకసారి టైమింగ్ అయితే నేను మళ్ళీ మీకు చెప్తాను. మార్నింగ్ 10:30 టు ఈవినింగ్ 5:30 మాత్రమే ఆఫీస్ టైమింగ్. ఈ టైమింగ్లో మీకు ఏ వివరాలు కావాలన్నా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఫోన్ అపాయింట్మెంట్స్, డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే నేను మొన్నటి నుంచి కూడా చెప్తున్నాను, ఈ తాంత్రిక వస్తువుల ద్వారా ఎలాంటి లాభాలు కలుగుతున్నాయి, వాటి వల్ల మనకి ఎంతమంది ప్రేక్షకులు లాభాన్ని పొందుతున్నారు, కొన్ని వందల కుటుంబాలు వాళ్ళ సమస్యల నుంచి అంచెలంచెలుగా బయటపడ్డారు, సడన్గా ఎవరికి సమస్యలు తీరిపోతాయని నేను చెప్పానండి పెట్టుకోవటం ద్వారా. కానీ స్థాపన చేసుకున్న వారు వారి సమస్యల నుంచి అంచెలంచెలుగా బయటపడుకుంటూ వస్తున్నారు. అయితే వాటి వల్ల కలిగే లాభాలు చెప్తున్నాను, వాటిని ఇలా మనం స్థాపన చేసుకోవాలో చెప్తున్నాను. అది మీకు ప్లీజ్ బయట ఎక్కడ దొరికినా మీరు అక్కడ పర్చేస్ చేసుకోండి, మన దగ్గర కొనాలని ఎలాంటి రూల్ లేదు. కాకపోతే నేను ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతాను, మనం ఇచ్చే ప్రైస్లో, మనం మందచేర ఫౌండేషన్ తరఫు నుంచి ఇస్తున్న ప్రైస్లో మాత్రం 101% మీకు బయట ఎవరు ఇవ్వలేరు. అది మాత్రం 100% షూర్. ఎందుకంటే మనం వ్యాపార దృక్పథంతో ఆ వస్తువులు మీకు ఇంట్రొడ్యూస్ చేయలేదు. ఎందుకంటే ప్రతి ఒక్క సామాన్యుని కూడా అదృష్టంగా మార్చే శక్తి ఆ తాంత్రిక వస్తువులకు ఉందని నేను నమ్మాను. కొన్ని వందల కుటుంబాలు నమ్మాయి, ఆ లాభాన్ని పొందాయి. కాబట్టే గత 10 నెలల నుంచి కూడా మనం ఆ ప్రోడక్ట్ని చేంజ్ చేయలేదు. కాబట్టి ఈ దీపావళి నాడు కానివ్వండి, లేదా దీపావళి అయిపోయిన 21 రోజుల్లో లోపు పిల్లిమాయం కానీ హతాజోడి కిట్ను కానీ మనం స్థాపన చేసుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క మాసంలో మన స్థాపన అనేది చాలా అద్భుతమైన ఉంటుంది తాంత్రిక పరిహారాలకి. కాబట్టి ఎవరైనా దీని గురించి వివరాలు కావాలి అనుకుంటే 11:30 నుంచి సాయంత్రం 5:30 లోపు ఆఫీస్కి కాల్ చేసి టోటల్గా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అయితే ఈరోజు నేను చెప్పే పరిహారం ఏంటి అంటే, చాలామంది చూసినట్టయితే పంచమ రాహు కానివ్వండి, అష్టమ రాహు కానివ్వండి, లేదా పంచమాధిపతి చెడు స్థితిలో ఉండటం ద్వారా ఈ యొక్క కాలసర్పదోషం కూడా కొన్ని సందర్భాలలో అపసవ్య కాలసర్పదోషం ఉండటం ద్వారా స్టమక్ రిలేటెడ్ రాహు మెయిన్ అయితే రాహు చాలా స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడు. అయితే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో కూడా కానివ్వండి, లూజ్ మోషన్స్ కానివ్వండి, లేదనుకుంటే కొంచెం మోషన్ ఫ్రీగా రాకపోవటం కానివ్వండి, స్టమక్ పెయిన్ అనేది ఎక్కువగా కావటం కానివ్వండి, ఇలా చాలామంది జరుగుతుంటుంది, చూస్తుంటాం. ఇవాళ నేను పర్టికులర్ దాని మీద ఒక రెమెడీ చెప్తున్నాను. ద్వాదశ రాశులలో ఎవరైనా ఈ పరిహారం చేయవచ్చు. ఎవరైతే పర్టికులర్ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, పెయిన్ రావటం, కరిగే మోషన్స్ కానివ్వండి, ఇలా ఏదైనా ఇబ్బంది ఉన్నవారు ఎవరైనా, లేదా లగ్నాతో పంచమ రాహు ఉన్నప్పటికీ కూడా ఈ పరిహారం చేసినట్టయితే తప్పకుండా పూర్తి ఫలితం మనకు అందే అవకాశం ఉంటుంది. ఏం చేయాలి గురుగారు అనుకుంటే, మొట్టమొదటిగా ఈ వ్యక్తి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఈ వ్యక్తి ప్రతిరోజు కూడా రాగి చెంబులో నీళ్లు సేవించాలి. రాగి చెంబులో నీళ్ళు అంటే కూడా ఎలా అంటే, ఒక చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకొని సప్పరించిన తర్వాత రాగి చెంబులో నీళ్లు అతను సేవించినట్టయితే చాలా బాగుంటుంది. దాంతోపాటు కనీసం శుక్లపక్షంలో వచ్చే ఒక 7 బుధవారాలు ఈ యొక్క చిన్న ప్రక్రియ చేయాలి. ఇది మీరు రాగిచెంబులో నీళ్లు బెల్లం అనేది ప్రతిరోజు అలవాటు చేసుకోవచ్చు, లేదు మీరు ప్రతిరోజు చేయలేమనుకుంటే 43 డేస్ కంటిన్యూస్గా చేసి వదిలేయచ్చు. ఈ శుక్లపక్షంలో వచ్చే 7 బుధవారాలు ఏం చేయాలి గురుగారు అనుకుంటే, మీకు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ సహదేవ చెట్టు వేరు దొరికితే ఆ చెట్టు వేరు కొంచెం పెద్దది తీసుకొని రండి. అది మీరు ఆదివారం కానీ మంగళవారం రోజు కానీ కలెక్ట్ చేసుకోండి. కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ యొక్క చెట్టు వేరు ఇంటికి ఆహ్వానించి దాన్ని మంచి శుద్ధి చేసి దాన్ని కొంచెం గంధం కుంకుమ లేపన చేసిన తర్వాత ఒక ఎరుపు రంగు మొలదారం తీసుకోండి. ఎరుపు రంగు మొలదారం తీసుకొని ఆ యొక్క సహదేవ చెట్టు వేరుని ఒక 7 ముక్కలుగా చేయండి. 7 ముక్కలుగా చేసి ఆ యొక్క ఎరుపు దారానికి ఒక్కొక్క ముక్కను కూడా మీ మనసులోని ఇష్టదేవత ఎవరైతే మీరు ఇష్టంగా మీ ఇష్టదేవత ఎవరైతే ఉన్నారో వారి యొక్క మంత్రాన్ని మీరు స్మరించుకుంటూ ఆ యొక్క 7 చెట్టు 7 ముక్కల్ని కూడా ఎరుపు రంగు దారాన్ని కట్టండి. కట్టేసి ఏ వ్యక్తి అయితే ఈ సమస్యతో బాధపడుతున్నాడో ఆ వ్యక్తిని నడుముకి ఆ బుధవారం రోజు మొత్తం కూడా, ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోవచ్చు, మధ్యాహ్నం చేయకూడదు, ఈ యొక్క వ్యక్తి కట్టండి. తెల్లవారి గురువారం రోజున ఉదయం కానివ్వండి సాయంత్రం కానివ్వండి దాన్ని నడుము నుంచి చెప్పేసి తీసుకెళ్ళి ఎక్కడైనా జలప్రవాహం చేయండి. ఇది కనీసం మనం శుక్లపక్షంలో వచ్చి 7 బుధవారాలు చేసి చూడండి. తప్పకుండా ఆ సమస్య అనేది చాలామంది కొన్ని రోజులు ఉంటుంది తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ కొన్ని రోజులు ఉంటుంది తగ్గుతుంది. కానీ ఈ ప్రక్రియ మనం ఒక శుక్లపక్షంలో 7 బుధవారాలు చేయటం ద్వారా ఆ సమస్య శాశ్వతంగా దూరం అయ్యే పూర్తి అవకాశం అనేది ఉంది. కాబట్టి చిన్న ప్రక్రియ చేసి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు శాశ్వత పరిష్కారం పొందాలని కోరుకుంటున్నాను. అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, మొన్నటి నుంచి కూడా నేను పిల్లిమాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అధికార ప్రాప్తి కావచ్చు, అకాల ధనప్రాప్తి కావచ్చు, శత్రు నివారణ కావచ్చు, మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్షా కవచంలాగా పనిచేసేది పిల్లిమాయ. చాలా అరుదుగా లభిస్తుంది. ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది. ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది.
ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు. కాబట్టి సామాన్యుడికి అతి సామాన్యుడు కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిలిమాయిన్ ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చాను. కాబట్టి అధికార ప్రాప్తి, ధనప్రాప్తి, శత్రు నివారణ, మనకు బిజినెస్ సాగాలనుకున్నా, ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్నా, మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు. ప్రతి కార్యంలో విజయం మీ సొంతం అవుతుంది. లైఫ్ లాంగ్ మీకు కుటుంబ రక్షా కవచంలాగా ఈ పిలిమాయ పనిచేస్తుంది. కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది. దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి, కొంచెం కాస్ట్లీ ఉంటుంది. మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు, కొంచెం కాస్ట్లీ ఉంటుంది. కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. గత కొన్ని రోజులు కూడా మనం జనధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము. పిల్లిమాయ అనేది సపరేట్ అండి, జనధన ఆకర్షణ అనేది సపరేట్, ఈ రెండు విడివిడిగా ఉంటాయి. అయితే ఈ జనధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి, అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడచ్చు అండి. శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడచ్చు. దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అనేది తగ్గించే ఒక హతాజోడి, అలాగే అందరినీ వశం చేస్తుంది ఈ హతాజోడి. దాంతోపాటు సిఆర్ సింగ్, దాంతోపాటు అభిమంత్రించిన రెండు గవ్వలు వస్తాయి. ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు, లక్ష్మీ స్వరూపమైన రెండు గవ్వలు, గోమచక్రాలు, అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామర గింజలు రెండు, నల్ల పసుపు తాంత్రిక పీడల్ని పోగొట్టేది, దాంతోపాటు రెండు ఇలాచీలు, శుక్రస్వరూపం, కర్పూరము, లవంగము, ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనార్దన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయటం జరుగుతుంది. దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది ఇది. ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది. దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద 11 రోజులు, అంటే మనము 7 రోజులు పూజలో పెడతాము, 8 రోజులు తీస్తాము, మీకు పంపిస్తే ఒక మీకు అందడానికి 2 to 3 డేస్, టోటల్ 11 వర్కింగ్ డేస్ పడుతుంది. ఈ జనధన ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు. జనాకర్షణ కలుగుతుంది, ధన వృద్ధి జరుగుతుంది, అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి, నర తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి. ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది. ఇందులో హతాజోడి సిఆర్ సింగ్ అనే చాలా అద్భుతమైన ఇది, ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి జన ధన ఆకర్షణ కోసం ఈ కిట్ ఎవరన్నా స్థాపన చేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా మనకి లిమిటెడ్ స్టాక్ ఉంది. ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధన అనేది చేయటం జరుగుతుంది. ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది. ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు, లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. పిల్లిమాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి, పూజా మందిరంలో పెట్టకూడదు. కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా జనధన ఆకర్షణ కావచ్చు, పిల్లిమాయ కావచ్చు, లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము, లేదా గురువు గింజలమాల ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా మార్నింగ్ 10 to 5 మాత్రమే కాల్ చేయండి. దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు. మార్నింగ్ 10 to 5 మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్నా. ప్రతి ఒక్కరికి చిన్న మనవి, మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలీషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద, నామనక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి 7 రోజులు కానీ 11 రోజులు కానీ పూజలో పెడతాం. కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి. ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే 7 వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది. లేదు జన ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి 11 డేస్ పడుతుంది. లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి 7 వర్కింగ్ డేస్లో అందించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలు మనం పంపించి ఆ యంత్రాలు, ఆ యొక్క కిట్లు అనేది మనం వృధా చేయడం జరిగింది. ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభిమంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు. కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారనే అవకాశమే లేదు. డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అట్టు కావచ్చు, ఒకరోజు ఇటు కావచ్చు, కానీ తప్పకుండా 100% మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేష్ అమిత్రాజ్ది. కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి,
పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు బాలాజీ, నేను కాచిగూడ నుంచి వచ్చాను. నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే, ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు, ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను. చాలా అద్భుతంగా ఉంది. బిజినెస్ మ్యాన్ని నేను, నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలి నేను గురుగారిని అడగడం జరిగింది. గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నానో అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది. ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ గడుస్తుంది ఇప్పుడు. అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురుగింజల మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు. నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో, ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో, ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను. నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను. హెల్త్ వైజ్గా, వెల్త్ వైజ్గా, ఫినాన్షియల్గా చాలా బాగున్నాను. నాకు ఈ జరిగిన ఈ అనుభవం నేను ఆ ఫ్రెండ్స్లో షేర్ చేశాను. వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు. అందరూ నేను తీసుకొచ్చిన గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు. కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. నమస్తే, నా పేరు కొడమాల మహేందర్ కుమార్. నేను ఉప్పల్లో ఉంటాను. గురుగారి దగ్గరకు వచ్చినప్పుడు నాకు జనాకర్షణ కిట్ ఇచ్చారు. ఆ కిట్ వల్ల నేను బిజినెస్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్లో ఇన్వాల్వ్ కావాలని అనుకున్నాను. గురుగారికి చెప్పాను, ఆయన పిల్లి మాయ తీసుకోమని చెప్పారు. ఇప్పుడు నేను పిల్లి మాయని తీసుకోబోతున్నాను. ప్రతి ఒక్కరూ మనం అందరము మంచి గురువుని సంప్రదించాలి. ఇలాంటి గురువులు చాలా తక్కువగా ఉంటారు. ఇలాంటి గురువును ప్రతి ఒక్కరిని సంప్రదించండి, చాలా పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది. నమస్కారం అండి, నా పేరు మణికంఠ. నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంటాను. నాది బీటెక్ అయిపోయి 2 సంవత్సరాలు అయింది. నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను. ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా, అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు. చాలా వరకు కాల్స్ వచ్చినాయి, చాలా వరకు జాబ్స్ లాస్ అయ్యాను, ఎన్నో అయిపోయినాయి. ఒక కంపెనీలో చేశాను, మిస్ అయ్యింది, చాలా వరకు పోయినాయి. ఇలాగా ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు, ఇలాగ ఒక గురువు గారు ఉన్నారు, చేస్తే బాగుండిద్ది, ఇలాగ రెమెడీస్ చెప్తారు, చిన్న రెమెడీస్ అని చెప్పారు. కానీ నేను ఎలాంటి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు. సో ఒకసారి వెళ్ళి కలుద్దాం, ఏదన్నా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకుని చిన్న గురుగారి దగ్గరికి వచ్చాను. చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు, ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు. ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను. కంపెనీలో గ్రోత్ బాగుంది, నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి. మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఆల్రెడీ వచ్చాను, ఇంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను. ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువుగారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు. ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈరోజు. ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు, ఆల్రెడీ గురువుగారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు. ఇలాగ గురువుగారి దగ్గర తీసుకోవడం, ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది. భవిష్క్రియ ఛానల్ ద్వారా గురువుగారు పరిచయమయ్యారు కాబట్టి భవిష్క్రియ ఛానల్కి, గురువుగారికి హృదయపూర్వక నమస్కారం. ఇంకా నాలాగా ఎంతో బాగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువుగారిని ఒకసారి కలవండి, మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా భవిష్యక్రియ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ గుర్తుండదు ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అతిశీఘ్రంగా మీకు చేరుతాయి. సర్వేజ్ నాశనం భవంతు. ఓం నమః శివాయ.